नमस्ते नेनु प्रियांका वेलकम टू एवं टीवी न्यूज వివరాలలోకి వెళ్తే అనంతపురం జిల్లా ధర్మవరంలో మీడియా సమావేశంలో జేసీ బ్రదర్స్ పై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో మార్చి 2017 లో అశోక్ లైలాండ్ వారు స్క్రాప్ కింద లారీలు బస్సులు అమ్మితే దారిని తక్కువ ధరకు కొని వాటిని నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించి రాష్ట్రవ్యాప్తంగా కండిషన్ లేని లారీలను బస్సులను తిప్పుతూ ప్రజల జీవితాలతో ఆడుకున్నారన్నారు. అంటే స్క్రాప్ అంటే ఏంటి మన ఇంట్లో గాని ఏదైనా గాని తీసి స్క్రాప్ అంతా తెచ్చి పక్కన ఏంటరా అంటారు తూకాలకు వేయాలి అవునా కదా ఆ విధంగా తూకాలకు వేయాల్సిన సరుకులు ఇది అశోక్ లైలాండ్ వాళ్ళు ఇచ్చిన ఇన్వాయిస్ దిస్ ఇస్ అశోక్ లైలాండ్స్ ఇన్వాయిస్ ఒరిజినల్ ఇన్వాయిస్ ఈ ఇన్వాయిస్ వాళ్ళు కేటగారికల్గా మెన్షన్ చేయడం జరిగింది ఏమని మెన్షన్ చేయాలంటే అశోక్ లైలాండ్ M4019LX సోల్డ్ యాజ్ స్క్రాప్ ఇన్ యాజ్ వెరీ వెరస్ బీఫ్ 6 కండిషన్స్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చినారు. ఇది స్క్రాప్ కింద మేము అమ్మినాము అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది. ఇది ఆ కంపెనీ ఈ స్క్రాప్ ఇచ్చిన కంపెనీలకు అన్ని కూడా దీని ఆయన కొనుక్కోండి దొంగలు పేదల జీవితాలతో ఆడుకోవడం అంటే వీళ్ళకు వీళ్ళ బతుకు పేదల మీద పడి ఏడ్చడం అంటే ఇదిగో బస్సులు కాదు అన్ని దొంగ పనులే అన్ని దొంగ పనులే పేదల బతుకు ఎందుకంటే వెళ్ళేదంతా కూడా పేద మధ్య తరగతి వాళ్ళకి బస్సులు లేకి అడగలేదు మేమేం చేసినా మాకు కద్దు లేదని చంపి న్యాయంలో డబ్బులు కూడా రాకోకుండా చేశారు. లిటరల్గా చంపినారండి చేసి దీనిలో కొన్ని బస్సులు నాగాలాండ్ రిజిస్ట్రేషన్ చేసినారు కొన్ని బయట దాని ఎందుకు నాగాలాండ్ లేదా అని అంటే అక్కడ మనలాగా సిస్టమేటిక్గా ఉండదు సెవెన్ సిస్టర్స్ ఆర్టీ ఆఫీసు ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండదు అక్కడ ప్రీ రిజిస్ట్రేషన్ చేసినారు లేదు పెద్దగా చెప్తారు ఇక్కడైతే యాక్సెప్ట్ చేయరు అక్కడైతే పోతానాము అని అన్ని దొంగతనలేదు చేసి మిమ్మల్ని ఎవడైనా పట్టుకుంటారేమో అని ఆ గవర్నమెంట్లో ఇలా జేసీపీఆర్ స్టిక్కర్లు ఇచ్చిన లారీలు ఇది వాళ్ళ లారీ కాదు వీళ్ళు అమ్మిన లారీ ఎందుకంటే మామూలుగా ఈ విధంగా స్టిక్కర్లు వేసుకుంటే మిమ్మల్ని ఎవడు పోలీసు పట్టుకోడరా అని ఈ విధంగా స్టిక్కర్లు వేసుకొని తిరిగితే మిమ్మల్ని ఎవడు పోలీసులు పట్టుకోరు మా పేరు చెప్పండి టోల్ గేట్ల కాదు మామూలుగా ఎయిర్పోర్ట్ పోతా అంట కదా దివాకరెడ్డి స్టిక్కర్లు వేసుకొని అట్లా వీళ్ళు ఎందుకంటే ఒకసారి జపాన్ ఉంది దివాకర్ రెడ్డి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కనుక పడిపోతే జబ్బా రోడ్ మా ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు. వీళ్ళు ఎవరికైనా సరే వీళ్ళ స్టిక్కర్ పేటెంట్ వేస్తారు ఎందుకంటే ట్యాక్స్ దగ్గర కొట్టడానికి వీళ్ళ కోసమని వీళ్ళ పేటెంట్ వేస్తారు. అది చేస్తే నాగాలాండ్ ఇదిగో ఇది జటాధర అనే దాని మీద జేసీ ఉమా వాళ్ళ భార్య సంతకాలు అది కాదు అని చెప్పడానికి పోకుండా ఇవన్నీ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే మామూలుగా దీనికి సంబంధించి వాళ్ళు ఎన్ఓసీ అడుగుతారు ఎవరు నాగాలాండ్ నువ్వు ఇక్కడ వెళ్ళి అక్కడికి వస్తానావు కదా నీకు దీనికి ఎన్ఓసీ తేవాల ఎన్ఓసీ ఎవరు ఇవ్వాల ఇక్కడ లోకల్ పోలీసులు ఇవ్వాలి పోలీసులు ఎన్ఓసీ ఇవ్వాలి ఈ దొంగ వ్యాపారానికి ఆ పోలీసులు ఎన్ఓసీ ఇచ్చేది కూడా ఎంత అంటే ఇంత పోలీసులు ఇళ్ళకు సిస్టమ్ అన్నా రాజ్యాంగం అన్నా పోలీసులు సంతకాలు కూడా మీ సేవలో ఫోర్జరీ చేసినారు దొంగ నేను వీళ్ళ బతుకు కానీ వీళ్ళది కానీ గద్వాల్లో బస్సులు కొట్టేవాళ్ళు డకాయట్లు వీళ్ళని ఇన్నాళ్ళు తాడిపత్రి ప్రజలు మోరోజమే చాలా గొప్పతనం వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలి. తాడి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకులో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా పలువురు రక్తదానం చేశారు.